ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా చెక్ను అందజేశారు. ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు కూలి మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎల్సాని ఎల్లయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్ను టీఆర్ఎస్ నాయకులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి, భూంపల్లి సురేందర్రావు మాట్లాడుతూ, దేశంలోనే ఏ పార్టీలు ఇవ్వని బీమా సందర్భాలు చూశాం, కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కార్యకర్త ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా వారికి అండగా ఉంటూ పార్టీ సభ్యత్వం కింద 2 లక్షల రూపాయలను అందిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు మరణిస్తే అప్పుడు ప్రభుత్వంలో ఉండగా రైతు బీమా అనేది కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకటి ఈ పార్టీ సభ్యత్వం ఉండడం వల్ల ఆ నిరుపేద కుటుంబానికి ఎంతో చేదోడుగా ఉంటుందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఆ కుటుంబము మరియు ఇక్కడ మా నాయకులందరము కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఎల్లకాలం రుణపడి ఉంటామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ముందు చూపుతో నిజంగా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తుంటారు. మరి వారికి ఏ సమయంలో ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఆ కుటుంబాలకు, కార్యకర్తలకు ఏమైనటువంటి సందర్భాల్లో ఆ కుటుంబాలకు అండగా ఉండాలనేటువంటి ఒక గొప్ప మనస్సుతో, ముందు చూపుతో భారతదేశంలో ఏ పార్టీ కూడా పెట్టినటువంటిది ప్రజలకు కార్యకర్తలకు మేలు చేసేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారని మాత్రం చెప్పక తప్పదు. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కేసీఆర్ను వెన్నంటి ఉండండి, భవిష్యత్తు మనకు భరోసాగా ఆ నాయకుడు ఉంటాడని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. కార్యకర్తలందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేదు, పార్టీ మీ అందరికీ కూడా అండగా ఉంటుంది, చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ కార్యకర్తలకు బీమా ఇన్సూరెన్స్ను ప్రవేశపెట్టి మరి వారికి ఆపదలో ఈ చెక్కులను అందిస్తున్నటువంటి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు గారికి, ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రజాతికి నేను ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన కృతజ్ఞతలను, అభినందనలు తెలియజేస్తున్నాను.